ఫస్ట్ మనం బ్లాక్ చూసుకుంటే పోకో బై షామీ అని ఇచ్చారు. బ్లాక్లో ఎల్లో లెటరింగ్తో ఇచ్చారు. చూడడానికి మంచి ఆఫీషియల్ లుక్ ఉంది, బాగుంది. సైడ్కి చూసుకుంటే మనకు డీటెయిల్స్ ఇచ్చారు. ఎంఆర్పి 21,999 ఇచ్చారు. కింద చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది కాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి ఇచ్చారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 20 MP ఫ్రంట్ కెమెరా అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా 4000 mAh బ్యాటరీ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి చూద్దాం లోపల మరి ఫోన్ ఎలా ఉంది, మరి వాళ్ళు చెప్పినట్టు అసలు లుక్ ఉందా లేదా, ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఎల్లో కలర్ బాక్స్ అయితే ఒకటి లోపల ప్రొవైడ్ చేశారు. దీంట్లో మరి ఒక మాన్యువల్ గైడ్ ఉంది, ఇంకో కేస్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ పర్మనెంట్ కేసుగా అయితే వాడుకోవడానికి పనికిరాదు, ఏదో నార్మల్గా సెక్యూరిటీ పరంగా కొంచెం ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు. ఇదంత క్వాలిటీ కూడా లేదు, దీన్ని మీరు వాడకపోవడమే బెటర్. తర్వాత మనం ఇలా మళ్ళీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది, కంప్లీట్ నీట్ లుక్లో ఉంది. పైన కూడా పోకో F1 అని చెప్పేసి 845 ప్రాసెసర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఏ డ్యూయల్ కెమెరా అని చెప్పేసి ఇచ్చారు. 4000 mAh బ్యాటరీ అని కూడా చెప్పిచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు, పవర్ బటన్ ఇచ్చారు. కింది సైడ్ చూసుకుంటే టైప్ సి పోర్ట్ ఇచ్చారు. స్పీకర్ మైక్ ఏదని చెప్పి ఆన్ చేసినప్పుడు తెలుస్తుంది మనకు. లెఫ్ట్ సైడ్లో సిమ్ ట్రే ఇచ్చారు. పైన హెడ్ఫోన్ 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఇచ్చారు. బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. దానికి ఒక గార్డ్ అయితే వేశారు, పేపర్ గార్డు. కింద ఫింగర్ ప్రింట్ ఉంది. కింద పోకే అని చెప్పేసి బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ రిమూవ్ చేసి చూద్దాం. స్టిక్కర్ రిమూవ్ చేస్తే ఇదంతా అఫిషియల్ లుక్ అయితే ఏం కనబడలేదు. మెటల్ బాడీ అయితే కాదు, పాలికార్బోనేట్ బాడీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరా సెటప్స్ అయితే ఇచ్చారు. 5x12 MP ప్రైమరీ కెమెరా, సెకండ్ది 5 MP బుకే ఎఫెక్ట్ కోసం. కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఒక డ్యూయల్ లైట్ ఫ్లాష్ ఇచ్చారు. ఇకపోతే మనకు బాక్స్లో చూసుకుంటే ఒకటి చార్జర్, హై పవర్ చార్జర్ ప్రొవైడ్ చేశారు. అవుట్పుట్ వచ్చేసి 5 వోల్ట్స్ ఉంటుంది. దాని మీద ఉంది డీటెయిల్స్ అన్నీ, ఇది క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. చార్జర్ కూడా కొంచెం వెయిట్ ఉంది. తర్వాత వచ్చేసి కేబుల్ ఇచ్చారు మనకి, టైప్ సి కేబుల్ సిమ్ కేబుల్ ఇచ్చారు. దీని కింద చూద్దాం ఇప్పుడు సిమ్ వేసి చూద్దాం మనం, బ్లూటూత్ సపోర్ట్ ఉందా లేదా, జీ2 జియో సిమ్ డిటెక్ట్ చేస్తుందా లేదా చూద్దాం. ఆన్ చేశాను, ఇక్కడ పోకో అని చెప్పేసి సేమ్ బాక్స్ టైప్లోనే ఎల్లో కలర్లో వచ్చింది. 100 స్టార్టింగ్ పవర్ బై 100 అని పడింది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మనకి సెట్టింగ్స్లో సిస్టమ్ అప్డేట్ ఇచ్చారు. డివైస్ నేమ్ వచ్చేసి పోకో ఫోన్ అని ఇచ్చారు. మోడల్ నెంబర్ పోకో F1, 108.1 mAh రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ 7th మంత్ అంటే జూలై మీద రన్ అవుతుంది. ఇప్పుడైతే అన్బాక్స్ అయిపోయాక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ లేటెస్ట్ వర్షన్లోకి వచ్చింది సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అని చెప్పేసి. గ్లోబల్ 9.6 mAh రన్ అవుతుంది. మోడల్ వచ్చేసి ఇచ్చారు. సిపియు ఇచ్చారు. ర్యామ్ 6 GB ర్యామ్, ఇంటర్నల్ మెమరీ 64 GB, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 54.16 అవైలబుల్. ఫ్రెండ్స్ దీనిలో కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా అయితే మనకి డీటెయిల్స్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. లాంగ్ లెటర్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది, దూరంలో ఉన్న లెటర్స్ కూడా. మనకి కెమెరాలో మాన్యువల్ సెట్టింగ్స్ ఇచ్చారు. దీనిలో బ్యాక్ క్యామ్ నుంచి 4K వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. మనం ఫ్రంట్ క్యామ్ తోటి 3080 వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. దీంట్లో ఇమేజ్ స్టెబిలైజ్. ఇప్పుడు ఇది ఆటో ఫోకసింగ్ ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను చేయి పెడుతున్నాను, కరెక్ట్గా ఫోకస్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఫోకస్ చేస్తుంది. చూడవచ్చు మీరు ఇక్కడ ఆటో ఫోకసింగ్ కూడా చాలా బాగుంది. ఏ ఆప్షన్లో కూడా చాలా బాగా వస్తున్నాయి ఫోటోలు. కాకపోతే కొంచెం కలర్స్ అనేది కొంచెం ఎక్కువ బ్రైట్ చేసి చూపిస్తుంది, చాలా వైబ్రెంట్గా వస్తున్నాయి ఫోటోలు. ఫ్రెండ్స్ టూల్స్లో మనకి
చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఎంఐయులో ఉండేటి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు, స్కానర్, స్క్రీన్ రికార్డర్ అని చెప్పేసి. నెక్స్ట్ మన సెట్టింగ్లోకి వెళ్తే డిస్ప్లేలోకి వెళ్తే డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, చాలా బ్రైట్ ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ బ్యాకప్ స్క్రీన్ ఒకటి ఇచ్చారు, కలర్స్ ఇచ్చారు, డిఫాల్ట్ వామ్ కూల్ అని చెప్పేసి, ఏది వాళ్ళంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన రీడింగ్ మోడ్ కూడా ఇచ్చారు. థీమ్స్లోకి వెళ్తే మనకు బేసిక్గా అవే మూడు థీమ్స్ ఇచ్చారు, మిగతా ఏమైనా మనకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ స్క్రీన్కి వెళ్తే ఫింగర్ ప్రింట్ ఇచ్చారు, ఫేస్ డేటా ఇచ్చారు, అన్నీ నార్మల్గా అన్ని ఫోన్లలో ఉన్నట్టే దీంట్లో కూడా ఉంది, సేమ్, కొత్తగా ఏం లేదు. అన్లాక్ స్క్రీన్, లాస్ట్ స్క్రీన్, ఓనర్ ఇన్ఫో అన్నీ సేమ్. మనకు ఎంఐయుఐ ఫోన్లలో అన్నిట్లో అవైలబుల్లో ఉండేటి దీంట్లో కూడా ఇచ్చారు. కొత్తగా అయితే ఏం యాడ్ చేయలేదు దీంట్లో. డిస్ప్లే ఫుల్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ మనకు గెస్చర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కింద బటన్స్ లేకుంటే డైరెక్ట్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇది ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి, అలా వస్తుంది. ఫ్రెండ్స్, మనకు సిస్టమ్ అప్డేట్లో ఎంఐయుఐ 9.6 నుంచి స్టేబుల్ వర్షన్కి ఇంకోటి అప్డేట్ అయితే ఇచ్చారు, 425 MB ఉంది. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ కెమెరా బటన్స్, స్టేటస్ బార్ హైట్, మనం పైన స్టేటస్ బార్ హైట్ అనేది పెంచుకోవడం, తగ్గించుకోవడం, అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు దీంట్లో. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా ఇందాక చెప్పినట్టుగా 9th మంత్కి ఇచ్చితే ఇచ్చారు. ఫ్రెండ్స్, దీంట్లో కొత్తగా అయితే ఏం లేవు. ఈ స్నాప్డ్రాగన్ 845 అనే ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు, ఇది చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. మనకు యాప్స్ కూడా చాలాసేపు మెమరీలో ఉంచుకోగలుగుతుంది, మీరు ఎన్ని కావాలంటే అన్ని యాప్స్ ఒకటిసారి ఓపెన్ చేసి వాడుకోవచ్చు. చాలాసేపు మెమరీలో అయితే ఉంచుకుంటుంది, ఎలాంటి ల్యాగ్స్ అయితే నాకు కనబడలేదు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారు, చాలా బాగుంది. మొత్తానికి లుక్ పరంగా కాకుండా లుక్ అయితే కొంచెం నార్మల్ ఉంది. ఇది మెటల్ బాడీ అని చెప్పి, మెటల్ బాడీ అయితే కాదు, పాలికార్బోనేట్ బాడీ లాగా ఉంది. ఇదంతా సెక్యూర్ అయితే కాదు. బిల్డ్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. దీంట్లో ఫింగర్ ప్రింట్ లాక్, ఫేస్ అన్లాక్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంతకుముందు తీసుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో, ఆనర్ ప్లే, ఇవన్నీ సెల్లు చూసాము, అన్నిటికంటే దీంట్లో చాలా బాగా ఫాస్ట్గా. సో ఇది ఫ్రెండ్స్ పోకో F1 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఇది చూశాక మీరు డిసైడ్ చేసుకోండి తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ ల్యాక్స్ అయితే ఏం కనబడట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఉపయోగపడే సమాచారం అందించాలనుకుంటున్నాను. మీకు మరిన్ని ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఇస్ మై టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.